వెల్కమ్ బ్యాక్. బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతుందంటూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యారావు, ఎస్సీఈయు రాష్ట్ర అధ్యక్షుడు టి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలో అమూల్యమైన సహజ సంపద అయిన బొగ్గును కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు ప్రధాని సమక్షంలో ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివలన బొగ్గు గని కార్మికుల జీవితాలు దుర్భరం అవుతాయని, దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలకు బొగ్గును దవ్వుకోవడానికి విక్రయ విడిగా అనుమతి ఇవ్వడం కోసం నిన్న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం చేసింది. ఈ సమావేశంలో సాక్షాత్తు నా దేశభక్తియుతమైనటువంటి ప్రభుత్వమని, దేశభక్తి గల నాయకుని నేనేనని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నదే. దేశభక్తి ముసుగులో దేశ ద్రోహానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. బొగ్గు పరిశ్రమ 1973 వరకు ప్రైవేటు కంపెనీల యజమాయిషిలో ఉంది. అప్పుడు నష్టాలు వస్తున్నాయని జాతీయం చేశారు. జాతీయం చేసిన తర్వాత ఈ 45 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా అనేక బొగ్గు గనులను తవ్వి లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించి ఈ కోలు బొగ్గు పరిశ్రమ ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ బొగ్గు పరిశ్రమ ఇప్పుడు ప్రైవేట్ అయితే ఆదాయం అంతా బహుళజాతి సంస్థలకు పోతుంది, ప్రభుత్వాలకు రాదు. దాంతో ప్రజలకిచ్చే సంక్షేమం సబ్సిడీ కూడా రాకుండా పోతుంది. కాబట్టి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంటే బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి అంశమే కాదు, మొత్తం సమస్త ప్రజారికానికి నష్టం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్ ఇండియా అని అంచెలంచెలుగా కుదిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ వాటాల్ని అమ్మటం, కొత్తగొచ్చే మహిళలన్నిటి కూడా ప్రైవేటీకరించడం, నష్టం వచ్చే పేరుతో బావిలు మూయటం, ఇప్పటికే దాదాపు 214 బొగ్గు బావిల్ని ప్రైవేట్లకు అమ్మేశారు, అట్లాగే కొన్ని వేల కోట్ల రూపాయల వాటాలను ఉపసంహరించుకున్నారు, ప్రభుత్వ రంగ సంస్థని మొత్తం కుదించారు. ఇప్పుడు కొత్తగా ఒక బిల్లు తీసుకొచ్చేసి దాదాపు కార్పొరేట్ సంస్థలకన్నిటి కూడా బొగ్గు సంస్థని అమ్మేసి కోల్ ఇండియాను నిర్వీర్యం చేసి దాంతో బాగానే సింగరేణి కార్మికుల్ని కూడా రోడ్డు పాలన చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రాబోయే కాలంలో సింగరేణి కార్మికులకి వేతన ఒప్పందాలు కానీ, రాబోయే పెన్షన్లు, పీఎఫ్లు, గ్రాడ్యుయేట్లు కూడా అడిగే హక్కును కూడా కోల్పోతా ఉన్నాం. వేతన ఒప్పందాలు ఉండవు. అందుకని బొగ్గని కార్మికుల్లో ఉన్న సింగరేణి కార్మికులు, సింగరేణి నాయకులు, సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద మెత్తంలో ఉద్యమం చేసి ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే రాబోయేలా బొగ్గు పరిశ్రమ అంధకారంలో దిగవస్తుంది. కాబట్టి అందుకని రేపు జరగబోయే రోజులలో చేసి సంఘాలంటే ఐక్యం చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని కార్యరూపణ చేస్తామని చెప్పి సిఐటిగా కార్మిక వర్గాలందరినీ కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నా చెప్పి. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, మొండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డి కొమరయ్య, సిఐటియు ఎస్సీఈయు నాయకులు వెంకటేష్ బాబు, సిహెచ్ ఓదెలు, ఉల్లి మొగిలి, జి గోపాల్, లక్ష్మయ్య, రాములు, గౌస్, పానుగంటి కృష్ణ, రవి, ఆర్ రాజమౌళి, అజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి రోజున వాలంటరీగా పనిచేసిన వివిధ ఏరియాల యువకులను రామగుండం ఏసీపీ అపూర్వరావు సత్కరించి జ్ఞాపికను అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించి మాట్లాడారు. ప్రజల సహకారంతోనే మన ప్రాంతంలో నేరాలను తగ్గించవచ్చునని అన్నారు. ప్రధానంగా యువత ముందుకు వచ్చి వాలంటరీలుగా సేవలు అందించడం సంతోషదాయకమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ఎవ్వరు పాల్పడ్డా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే ఇలాంటి సంఘటనలు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఆమె కోరారు. కాగా యువకుల ఉపాధి అవకాశాల విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతాయని తెలిపారు. అలాగే యువత మంచి కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలలో రాణించడం మంచి విషయం అన్నారు. డిటెక్షన్లో కొంచెం వరకు ఏదన్నా అవసరం ఉంటే, కానీ మెయిన్లీ మనం క్రైమ్ ప్రివెన్షన్ మీద ఆర్ ఏదన్నా పెద్ద ఇష్యూ జరుగుతుంది మా వరకు తెలియదు, మీకు తెలుసు
అదేమన్నా పెద్ద క్రైమ్ కావచ్చు రేపు పొద్దున్న అట్లా అనుకునేది కూడా మా వరకు తీసుకురావచ్చు మీరు. అట్లే మా సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి మీరు వాలంటీర్గా బందోబస్త్ మోస్ట్లీ ఈ ఫెస్టివల్ బందోబస్తులు లేకపోతే మొన్న రీసెంట్లీ చేశారు కదా హంగామా వాటెవర్ ఆ బందోబస్త్ ఎక్కడైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ తీసుకొని మాకు హెల్ప్ చేయడం. అట్లే మీరు ఒక్కరే హెల్ప్ చేస్తారని కాదు మీతో మేము కలిసి మీరు మాకోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా మీకేమైనా హెల్ప్ కావాలంటే కూడా ఇన్స్పెక్టర్ గారిని నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఓకే మీకు కోచింగ్ కావాలి లేకపోతే ఏం జాబ్స్ పడుతున్నాయి దానికి ఇంటర్వ్యూ ట్రైనింగ్ కావాలి లేకపోతే ఏదన్నా ఎనీ ఇష్యూ మీ పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అట్లాంటప్పుడు కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ చేయాలి. పాలన ప్రజల భాషలో నడిస్తేనే మానసిక ఆర్థిక సామాజిక ప్రయోజనాలు లభిస్తాయని పెద్దపల్లి జిల్లా రచయిత సమైక్య కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గణేష్ నగర్లోని స్నేహ సాహితి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పురాతన రాచరిక కాలం నుండి కూడా ప్రజల భాష పాలకుల భాష వేరువేరుగా ఉంటున్నాయని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకుంటున్న కాలంలో ప్రజల మాతృభాషలు పాలన భాషలు కాకపోవడం దురదృష్టకరం అన్నారు. మాతృభాషను గౌరవించాలి, మాతృభాషను పరిరక్షించుకోవాలన్న ఉద్యమాలు అనేకం జరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 6,000 మాతృభాషలలో దాదాపుగా 2,500 భాషలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే ఇప్పుడే తెలుగు భాషకు ప్రమాదం లేకపోయినప్పటికీ ఈనాడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల కారణంగా మొత్తం తెలుగును మర్చిపోయేటువంటి ప్రమాదము, రేపు తెలుగు లిపి అనేటువంటిది పోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతున్నది. ఇటు ఇంటర్నెట్లోనూ తర్వాత అన్ని మాధ్యమిక భాషల్లోనూ ఇంగ్లీష్దే పైచేయి కావడం వల్ల తెలుగుకు ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. తెలుగు భాష తెలుగు సంస్కృతికి దాదాపుగా 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 1200 సంవత్సరాల కాలంలో తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్యము, అద్భుతమైనటువంటి రచనలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి, ఔషధ రంగాలకు సంబంధించి అనేక విషయాలు పుస్తకాలలో నిండి నిమిడీకృతమై ఉన్నాయి. అలాంటి అపారమైనటువంటి సంపదను మనం తెలుగు భాషను మాట్లాడకపోతే, తెలుగు భాషను ఆదరించకపోతే, గౌరవించకపోతే ఆ యొక్క సంపదను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ కార్యక్రమంలో మల్లన్న, పోషం, గౌతమ్, రేముల అశోక్, సుద్దాల రాములు, కుమార్, యాదవరాజు, అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగులు వస్తాయని సదాశివ ఫౌండేషన్ మరియు తెరస నాయకులు పీట్ల గోపాల్, దేవి లక్ష్మీనరసయ్య అన్నారు. బుధవారం బసంత్ నగర్కు చెందిన దుండగుల ఎల్లయ్య మృతి చెందగా ఆయన నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భంగా సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు హాజరై మాట్లాడుతూ దుండగుల ఎల్లయ్య తాను మరణించిన అనంతరం కూడా వేరొకరికి చూపు అందించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడని, అందరూ ఇదే స్ఫూర్తితో ఎంతోమంది అందుల కుటుంబంలో వెలుగులు నింపాలని వారన్నారు. అంతకుముందు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. డాక్టర్లుగా తయారవుతుంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లకు ఈ శరీరం అవసరం ఉంటుంది. థియరీ తర్వాత ప్రాక్టికల్స్కు మన శరీరము ప్రాక్టికల్స్కు ఉపయోగపడింది అనమాట. సో అట్లా మనం చదువుకున్నా చదువుకోకపోయినా మామూలు పర్సన్ అయినా కూడా డాక్టర్లకు ఒక గురువుగా నిలిచే అవకాశం మన శరీర దానం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇట్లా మన మరణానంతరం కూడా నేత్రదానం, అవయవదానం, శరీర దానం ద్వారా మళ్ళీ సమాజానికి ఉపయోగపడి మానవ మంగళకు తోడ్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ దండుగుల ఎల్లయ్య గారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ నేత్రదానాన్ని అందరూ చేసి అందులో వెలుగులు నింపాలని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎల్లయ్య గారి కుటుంబ సభ్యులందరికీ మన పాదాభివందనం చేస్తాం. చనిపోయి కూడా మళ్ళీ నలుగురికి జీవితాన్ని అంటే కళ్ళ చూపును ప్రసాదించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, మా పిట్ల గోపాల్ యువసేన అధ్యక్ష నాయకుడైనటువంటి దండవల్లి లక్ష్మణ్ ఆ రోజు చెప్పగానే ఫోన్ చేయగానే అంటే ముందుగా
ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దండవల రాజు మరియు శివ. చెప్పగానే ఫోన్ చేసి అడగడం అయింది. అంటే అంత బాధలో ఉన్నప్పటికీ కూడా అది అడగడానికి ధైర్యం రావాలి. అంటే మన వాళ్ళందరం ఎవరైనా చనిపోయిన బాధలో ఉంటారు. మన ఇక్కడున్న మీరు ఎవరైనా కూడా మన వాళ్ళు చనిపోయినప్పుడు బాధలున్నా కూడా మనం ఇది అడిగి మంచి కోసం చెప్పడం జరిగింది. అంటే ఒకసారి గోపాల్ నేను రాణపూర్కు వాళ్ళ గురించి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చిన్న బాబు వచ్చి కళ్ళు దానం చేస్తా అన్నాడు. ఎందుకంటే గోపాల్ క్లాస్మేట్ అనుకుంటా వార్డు మెంబర్ వాళ్ళ కళ్ళు అంతే ఆ రోజు. ఆ చిన్న బాబు కూడా వచ్చి మాకు కళ్ళు దానం చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఆ అందులో కొంచెం అంటే చిన్న పాప ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నది. అంటే ఇప్పుడు కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఒక విప్లవ నాయకులు అమర్హే అని చెప్తారు. వీళ్ళు ఈరోజు దండవల ఎల్లయ్య అమర్హే. ఈ కార్యక్రమంలో సదాశివ ఫౌండేషన్ శ్రావణ్ కుమార్, పృథ్వీ, ఈసారపు శివ, దండగుల రాజు, దండగుల లక్ష్మణ్, సమ్మయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఎయిటింగ్లైన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో నల్లధనాన్ని బయటకు తీసుకువస్తామని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఎన్నికల ముందు బీజేపీ అధికారంలోకి వస్తే కోటి మందికి నూతన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. అయితే 2014 సంవత్సరంలో మరి జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మరి అధికారంలోకి రావడం అనేది జరిగింది. మరి మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ దేశం లోపల అనేకమైనటువంటి హత్యలు అదేవిధంగా దాడులు విపరీతంగా జరిగేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే మతోన్మాదమైనటువంటి బీజేపీ కానీ ఆర్ఎస్ కానీ అదేవిధంగా సంఘ్ పరివార్ కానీ ఈ దేశం లోపల అనేకమైనటువంటి ఇబ్బందులు గురిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ వామపక్ష ప్రజాతంత్ర భావాలు కలిగినటువంటి నాయకులను మరి నీలమట్టం చేసేటువంటి పరిస్థితి కలిగింది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు మరి ఏదైతే గోవింద్ పన్సారి గారిని మరి మహారాష్ట్రలో మనకు ఉన్నట్టుగానే టోల్గేట్ ఉంది. ఈ టోల్గేట్ వల్ల విపరీతమైనటువంటి డబ్బులు వసూలు చేస్తుండు. దానికి నిరసనగా అతడు రాష్ట్రం మొత్తం మీద టోల్ గేట్ల వసూలుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఉదయం వాకింగ్ పోయినటువంటి సందర్భంగా మరి తుపాకీతోటి కాల్చి అతన్ని చంపడం అనేది జరిగింది. ఒక గోవింద్ పన్సారే కాదు, అదేవిధంగా ఏదైతే అభ్యుదయ భావం కలిగినటువంటి మరి జర్నలిస్టులు ఉన్నారో అంతేకాకుండా మరి సంవత్సరానికి మరి బీజేపీ ప్రభుత్వం కనుక అధికారం కడితే కోటి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నటువంటి మరి నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగాన్ని ఇప్పేయడమే కాక పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ దేశంలో భూస్వాములు డబ్బు కలిగినటువంటి వాళ్ళు మరి ఏదైతే విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి మరి పెద్ద నోట్ల రద్దు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యుని కాంచి మొదలు పెడితే మరి ఎంత అవసరం పడ్డారో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మన కల్పించింది. అనంతరం మండల మూడవ మహాసభ నూతన కమిటీ ఎన్నుకున్నారు. పార్టీ మండల కమిటీ కార్యదర్శిగా ఇల్లుటూరి పుల్లయ్య, సహాయ కార్యదర్శిగా నారాయణ, కోశాధికారిగా కోట మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా శ్యాంసన్ శ్రీనివాస్, పోషమల్లు, ఓదేలు నియమించారు. ఈ కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, అన్నారావు, రాజరత్నం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.